శ్రీ గురుభ్యో నమః. ఓం నమో వెంకటేశాయ. ముందుగా పెద్దలకు నమస్కారము. పిల్లలకు, భావితరాలకు ఆశాకిరణాలై వెలగాలనే శుభాశీస్సులు. మన వాట్సాప్ మెసేజ్లు వచ్చినటువంటి, లేకపోతే కొన్ని సినిమాలలో చూపిస్తున్నటువంటి సందర్భానుచితంగా గయ్యాలి అయింది అనుకుందాం. అప్పుడు ఏం చెయ్యాలి? భార్య గయ్యాలైతే చేయగలిగింది ఏమీ లేదండి. మీరు తెలివిగలవాళ్ళు, సమర్థత కలిగిన వాళ్ళైతే ఇలా కాదు ఇలా అని నచ్చజెప్పేసి మౌల్డ్ చేసుకోండి. మీ రూట్లోకి మౌల్డ్ అవ్వలేదనుకోండి, యాక్సెప్ట్ చేసేసి వెళ్ళండి. ఇప్పుడు మన ఇంట్లో వచ్చేసి ఒక గుండ్రాయి ఉంది. ఒక గుండ్రాయి ఉందనుకోండి, ఆ మూలన ఉందనుకోండి. గుండ్రాయి మనం పొరపాటున వెళ్ళి గుండ్రాయిని తగిలినా, గుండ్రాయి వచ్చి పొరపాటున మనని తగిలినా కూడా దెబ్బ మనకే ఉంటుందండి. అదేవిధంగా గయ్యాలి భార్యతోటి గొడవ ఆమె మన మీదకి వచ్చినా, మనము ఆమె మీదకి వెళ్ళినా దెబ్బ ఎవరికి తగులుతుందంటే ఆపోజిట్ వ్యక్తికే తగులుతుందన్నమాట. ఒకవేళ గొడవ వచ్చే ఆమె ఎక్కువ వాయిస్ పెంచింది అనుకోండి, మీరు తగ్గి ఉండడమే మేలన్నమాట. అదేందండి ఈగో చంపుకొని తగ్గి ఉండాలనా అంటే, చెప్పాను కదండి ఇందాకే, ఈగో అనేది మన లైఫ్లో ఒక ఇంపార్టెంట్ ఎలిమెంట్ కాదు. ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ద వర్స్ట్ ఎలిమెంట్ ఇన్ అవర్ లైఫ్. మన లైఫ్ను నాశనం చేయడానికి, దరిద్రావస్థకు తీసుకెళ్లడానికి తయారైన ఎలిమెంట్ ఈగో అనేది. ఇట్స్ నాట్ ఏ కరెక్ట్ ఎలిమెంట్. అది ఒక కరెక్ట్ ఎలిమెంట్ కాదు, దాన్ని పట్టుకొని మనం ఏలబడ్డానికి. అర్థమైంది కదా? సో భార్య గయ్యాలి అయినప్పుడు మనం సర్దుకొని ఉండడమే ఉత్తమమైన లక్షణము. మీరు అనొచ్చు, భార్య గయ్యాలి కదండి, మనం ఎందుకు సర్దుకొని ఉండాలి? శుభ్రంగా విడాకులు తీసేసుకుంటే ప్రశాంతమైన జీవితం ఒకటి గడపచ్చు కదా అని అనుకోవచ్చు. శాస్త్ర ప్రకారము తీసుకున్నట్లయితే మనకు సమస్యలు ఎందుకు వస్తాయండి? మీరే చెప్పండి, సమస్యలు ఎందుకు వస్తాయి? రెండే రెండు ఎలిమెంట్స్. ఒకటి వచ్చేసి మనకు కోరికలను సాధించుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నప్పుడు వచ్చిన అడ్డంకులను తీర్చేయడానికి సమస్యలు ఏర్పడుతుంటాయి. తరువాత వచ్చేసి ఇంతకుముందు జన్మలలో మనము ఏదో ఒక సందర్భంలో తప్పులు చేస్తుంటాము, ఆ తప్పులకు ప్రతిఫలంగా ఇప్పుడు సమస్యలు వచ్చి మీదబడి ఉంటాయి. రెండు, ఇప్పుడు ఒకవేళ మనకు వచ్చిన సమస్య ఇంతకుముందు మనము భార్యను ఇబ్బంది పెట్టుండడం వలన మనకు గయ్యాలి భార్య వచ్చింది అనుకుందాం. సిద్ధాంతం అట్లాగే నడుస్తుందండి, గుర్తుంచుకోండి. ఇంతకుముందు జన్మలో మీరుగినా భార్యను ప్రేమించి ఉన్నట్లయితే మీకు మంచి అందమైన స్త్రీ, మిమ్మల్ని ప్రేమించే వ్యక్తి ఖచ్చితంగా మీకు భార్య అయి ఉంటుంది. సిద్ధాంతం అలాగే ఉంది. ఇంతకుముందు జన్మలో కూడా మీరు ప్రేమించలేదు కాబట్టే, ఇంతకుముందు జన్మలో కూడా మీరు ఆమెను ఇబ్బంది పెట్టారు కాబట్టే, ఇప్పుడు ఆమె ఇంకొక రూపంలో, గయ్యాల రూపంలో వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది అన్న విషయం గమనించండి. అది సిద్ధాంతం. సరే, సిద్ధాంతం తీసి పక్కన పెట్టినట్లయితే, ఒకవేళ అట్లా కాకుండా మీరు రెండో వివాహం చేసుకున్నారనుకోండి, ఆమెకు విడాకులు ఇచ్చేసి రెండో వివాహం చేసుకున్నారనుకోండి, సిద్ధాంతం ప్రకారము మీరు మొయ్యాల్సిన భారం ఏదైతే ఉందో అది తగ్గించుకోలేదనుకోండి, మీరు మొయ్యాల్సిన భారం ఎక్కువైపోతూ ఉంటుంది. అందుకని కొన్ని సందర్భాలలో మనకు వచ్చిన పెయిన్ను మనము భరించడానికి కూడా మనం ప్రాక్టీస్ చెయ్యాలి. వివేకంతో పెయిన్ రాకుండా ముందుకు వెళ్ళడానికి ప్రాక్టీస్ చెయ్యాలి. అదేవిధంగా పెయిన్ వచ్చినా కూడా దాన్ని అలవాటు చేసుకొని దాన్ని ఎక్స్పీరియన్స్ చేసుకోవడానికి కూడా ప్రాక్టీస్ చెయ్యాలి. లేకపోతే ఒకసారి చేసిన తప్పు మనము మళ్ళీ ఎక్స్పీరియన్స్ చేయకుండా, దాన్ని తప్పును మనం స్వీకరించకుండా నెక్స్ట్ స్థాయికి ఎలా వెళ్తామండి? ఆఫ్ కోర్స్ వివేకంతో, మన సమర్థతతోటి కొన్ని ఎలిమెంట్స్నే దాటగలుగుతాము, కొన్ని ఖచ్చితంగా అనుభవించాల్సినవి ఉంటాయి. అవి అనుభవించాల్సిందే, వాటిని ప్రాక్టీస్ చేస్తేనే కుదురుతుంది. ఇప్పుడు సపోజ్ ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం అనుకుందాం. ఒక ఫ్యామిలీ ఉందనుకోండి, ఒక నలుగురు ఐదుగురు ఉండే ఫ్యామిలీ ఉంది. వాళ్ళ ఇంటికి వచ్చేసి ఒక పెద్ద దిక్కున్నారు, భార్య భర్తలు ఉన్నారు. ఆ భార్య భర్తలలో ఒకరొకరికి ఒక తండ్రి కూడా ఉన్నారు అనుకుందాము. వాళ్ళు పాపం వృద్ధావస్థకు వచ్చున్నారు, వృద్ధావస్థకు వచ్చి ప్రాణం వదిలేశారు. ప్రాణం వదిలేసినంత మాత్రాన వాడిని పట్టుకొని వేలాడుతూ ఉంటామండి మనము?
సో మనము ఎంత అభిమానించే వాళ్ళైనా ఎంత ప్రేమించే వాళ్ళైనా పోయిన తర్వాత మనమేం తిరిగి తీసుకురాలేము కదా ఆ బాధను. ఒకరోజు, రెండు రోజులు, 10 రోజులు, 20 రోజుల్లో ఏదో ఒక రూపంలో బాగా ఎక్కువ ప్రేమ ఉందనుకోండి ఒక నెల పాటు ఇబ్బంది పెడుతుంది, అదే తక్కువ ఉందనుకోండి 15 రోజుల పాటు ఇబ్బంది పెడుతుంది. అంటే నా ఉద్దేశం ప్రేమ లేదనేది కాదండి, ఒక 6 నెలల తర్వాత ప్రేమ లేదు అనేది కాదు నా ఉద్దేశం. నా ఉద్దేశం ఏంటంటే, అంటే ఆ బాధ మర్చిపోవడానికి పట్టే సమయం అంటున్నాను. ప్రేమ యాడికి పోలేదు, ప్రేమ ముందు అట్లా ఉందో తర్వాత కూడా అట్లే ఉంది. కాలానుగుణంగా ఆ బాధ మర్చిపోతాం మనం. ప్రేమ అట్లాగే ఉంది కానీ బాధ మర్చిపోతాం, ఆ ఇబ్బంది మర్చిపోతాం. సో మీరు ఈ విషయంలో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కొన్ని తీవ్రమైన సమస్యలు ఉన్నప్పటికీ కూడా టైం దాన్ని పరిష్కరిస్తుందండి. మీరేమి చేసినా చెయ్యకపోయినా కూడా సమయము వాటిని పరిష్కరిస్తుంది. సమయమే ఒక మార్గం చూపిస్తుంది, మెరుగైన మార్గం చూపిస్తుంది. ఇప్పుడు అదేవిధంగా అంతకుముందు ఉదాహరణలో తీసుకున్నట్లు, బాగా మనం ప్రేమించే వ్యక్తి ఒకరెవరో వృద్ధావస్థకు వచ్చి పోయారు అనుకుందాం అనుకోండి, ఖచ్చితంగా మనం చేయగలిగింది ఏం లేదు. అక్కడ అనుభవించాల్సిందే. నేను అంతకుముందు చెప్పిన పాయింట్లో కూడా అదేనండి, అట్లాంటి కొన్ని సందర్భాలలో బాధను అనుభవించడం కూడా నేర్చుకోవాలి, తప్పదు కదా. అట్లా అని చెప్పేసి బాధపడేసి వీళ్ళు కూడా శరీరం వదిలేస్తారా? అట్లా ఉండకూడదనే నా ఉద్దేశం అండి. సో ఆ విధంగా అట్లాంటి సందర్భం వచ్చినట్లయితే బాధను అనుభవించడం నేర్చుకోవాలి. సో మనకు వచ్చే కష్టాలు కూడా తాత్కాలికమే, సృష్టి ధర్మం అదేనండి, యథార్థమే చెప్తున్నాను. ఇట్స్ అ సైకిల్, కష్టాలు సుఖాలు అనేది ప్రతి ఒక్కరికి సైకిల్ అండి. ఈ సృష్టిలో, ఈ భూమి మీద కాదు నేను మాట్లాడుతుంది, ఈ సూక్ష్మలోకాలు, కారణలోకాలు, తర్వాత వచ్చేసి ఈ భూలోకము, కిందలో ఉన్నటువంటి అధమలోకాలు, ఇవన్నీ తీసుకున్నా కూడా ఏ జీవి కూడా 100కి 100 పాళ్ళు సాటిస్ఫాక్షన్ తోటి, సంతోషంతో నిరంతరంగా ఉన్నారా అంటే లేరు అని చెప్పాలి. ఏదో ఒక సందర్భంలో 100 సంవత్సరాల తర్వాతనైనా, ఒకేనొక సందర్భంలోనైనా బాధపడాల్సిన అవసరం ఉంది అని నా భావన. ఈ సృష్టిలో ప్రతి జీవి యందు కూడా నేను చెప్తున్నానన్నమాట, ఎవరూ కూడా బాధపడకుండా, ఇబ్బంది పడకుండా లేరు. కొంత సమయం దుఃఖం ఉంటుంది, కొంత సమయము సుఖం ఉంటుంది. ఇవన్నీ కూడా సుఖము దుఃఖం అనేది కేవలము మనం చేసుకున్న పాపాలు పుణ్యాల వలన మాత్రమే మనకు కలుగుతూ ఉన్నాయి. ఒకవేళ మనము పోయిన జన్మలో ఎక్కువ పాపాలు చేస్తున్నాం అనుకోండి, అవి వెంటనే ఈ జన్మలో రిఫ్లెక్ట్ అవుతున్నాయి అనుకోండి, అప్పుడు ఈ జన్మలో మనం ఎక్కువ కష్టాలు అనుభవిస్తాము. లేదా పోయిన జన్మలో కాస్త కోస్త పుణ్యం చేస్తున్నాం అనుకోండి, ఈ జన్మలో కాస్త సుఖం అనుభవిస్తున్నాం అనుకోండి, ఇంకా మోసం చేయాలి, బాగా ఆనందంగా ఉండాలి, బాగా సంతోషంగా ఉండాలని, డబ్బు ఎక్కువ సంపాదించాలని ఎక్కువ మోసాలు చేసామనుకోండి, మోసము ఎంత చేసినా కూడా మోసం చేసేటప్పుడు సుఖం అనుభవిస్తుందండి, రుచి ఉంటుంది, బాగానే రుచి అనిపిస్తుంది. వాడిని మోసం చేసాములో ఈజీగానే చేయిని కొట్టేసాములో ఇంకా నెల రోజుల దాకా సుఖంగా బార్లు పబ్బులు తిరుగుతూ మనము తందనాలడచ్చు అని అనిపిస్తుంది. కానీ వాస్తవానికి అవన్నీ కూడా తరువాతి కాలంలో మనల్ని బాగా చిక్కుముళ్ళలోకి నెట్టేస్తాయండి. యథార్థమే చెప్తున్నాను, కొన్ని సందర్భాలలో మనకు వచ్చిన కష్టాలు, మనకు వచ్చిన బాధలు ఎంత వెతికినా కూడా సమస్య కనిపించదు. అరే నేను అంత బాగానే సమర్థతతో నిర్వర్తిస్తున్నాను కానీ సమస్యలు వస్తున్నాయి అనిపిస్తుంది మనకు. నేను అన్ని బాగానే చేశాను కానీ ఎదురింటోడు వచ్చి నా మీద అనుకోకుండా పడ్డాడు అనిపిస్తుంది అన్నమాట. అంటే ఎదురింటోడు వచ్చి అనుకోకుండా పడ్డాడు అంటే అది, ఇప్పుడు నువ్వు అంత బాగానే ఉన్నావు, ఇప్పుడు బాగానే ఉన్నావు కానీ ఇంతకుముందు ఎప్పుడో నువ్వు ఎదురింటోడి మీద అనుకోకుండా రాంగుగా పడున్నావు అని అర్థం అన్నమాట. అక్కడ అంటే ఇప్పుడు అన్నీ స్పష్టంగా క్లియర్గా నీ దృష్టిలో బాగా కనిపించినప్పటికీ అంతకుముందు టైంలో కొన్ని రిఫ్లెక్షన్స్ మన మీద పడుతూ ఉంటాయి కాబట్టి మన మైండ్ ఏదైతే ఉందో ఆ రిఫ్లెక్షన్లకు తగ్గట్టుగానే మన మైండ్ ఆలోచన చేస్తూ ఉంది కాబట్టి మన మైండ్ ఆలోచనలకు తగ్గట్టుగానే మనకు వచ్చే సమస్యలన్నీ మన దగ్గరికి వస్తూ ఉంటాయి. ఈ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను, ఒకవేళ మనకు ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని బాధలున్నా,
మనము ఇవన్నీ కూడా తరువాత సుఖం కోసము, తరువాత సంతోషం కోసము అన్న ఫీలింగ్లో తీసుకున్నామనుకోండి, ఆ బాధలన్నీ కూడా తరువాత మీరు అనలైజ్ చేసినా కూడా, మీ జీవితాన్ని అనలైజ్ చేసినా కూడా అవన్నీ సుఖాన్ని ఇస్తాయండి. ఒకప్పుడు కష్టాన్ని ఇచ్చిన కష్టమే తరువాత కాలంలో అదే కష్టం మీకు సుఖాన్ని ఇస్తుంది అంటున్నాను. ఎందుకంటే ఆ కష్టం వచ్చినప్పుడు తరువాత సుఖం కోసం ఈ కష్టం వచ్చింది అని మీ ఫీలింగ్ ఉన్నారు కాబట్టి, ఆ ఫీలింగ్ కరెక్ట్ అవ్వాలి కాబట్టి, మీరు పాజిటివ్ యాటిట్యూడ్తో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆ కష్టమే తర్వాత సుఖమై కూర్చుంటుంది. సో మీకు ఇక్కడ చెప్పిన పాయింట్ ఏంటంటే, అన్ని రిఫ్లెక్షన్స్ జరుగుతూ ఉన్నాయి, రకరకాల సందర్భాలు, రకరకాల పీపుల్తోటి రకరకాలుగా మనము నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాము, కానీ మన ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో ఎట్ ది ఎండ్ వీఆర్ గోయింగ్ టు యాక్సెప్ట్ దట్, వీఆర్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్ దట్, మనము వాటినే అనుభవిస్తాము. ఒకవేళ మీ మైండ్ను మీరు స్టడీ చేసి మీ మైండ్ను ప్రతి విషయంలోకినా పాజిటివ్ యాటిట్యూడ్ వైపు మీరు దృష్టి పెట్టగలిగినట్లయితే మీ లైఫ్ అంతా కూడా సుఖమే వెళ్తుందండి, 100కి 100 బల్లగుంది చెప్తున్నాను. కాకపోతే అంత ఆలోచన శక్తి కానీ అంత పాజిటివ్ యాటిట్యూడ్ కానీ మనకు రాదండి, మీరు ఎంత ప్రయత్నమైనా చేయండి అది రాదు మనకు. మీరు 4 విషయాలలో ఫెయిల్ అయ్యారనుకోండి, 5 విషయంలో మీరు కాన్ఫిడెన్స్ చూపించగలుగుతారా? మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ 4 ఫెయిల్ అయ్యారనుకోండి, 5వసారి మీరు కాన్ఫిడెన్స్ నేను ఖచ్చితంగా పాస్ అవుతాను అని కాన్ఫిడెన్స్ మీకు వస్తుందా అంటున్నాను? 100కి 100 పాలు రాదు. అదేవిధంగా కష్టాలు ఉన్నప్పుడు కానివ్వండి, ప్రతి సందర్భంలో కానివ్వండి, మీరు ఆ పాజిటివ్ యాటిట్యూడ్ని కొనసాగించలేరు, ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ని మీరు కొనసాగించలేరు. మీరు నీట్గా మీ మైండ్ యొక్క పాజిటివ్ వైబ్రేషన్స్ని మీరు కొనసాగించగలిగినట్లయితే మీకు ఎప్పుడూ కూడా ఈ లైఫ్లోనే కాదండి నెక్స్ట్ లైఫ్లో కూడా కష్టాలు మీ దగ్గరికి రావు. అట్లాంటి స్టేట్ రావాలి అంటేనే మెడిటేషన్స్, డీప్ కైండ్ ఆఫ్ మెడిటేషన్స్ చేయాల్సి ఉంటుంది. అందుకే మీరు చూసినట్లయితే ఎక్కువ మెడిటేషన్ చేసిన వాళ్ళకు తక్కువ కష్టం ఉంటుంది, ఎక్కువ శాంతి ఉంటుంది, ఎక్కువ సంతోషం ఉంటుంది, ఎక్కువ సంతృప్తి ఉంటుంది. మీరు తీసుకోండి, చిన్న ఉదాహరణ తీసుకున్నా కూడా, ఒక 100 ఉన్నట్లయితే దాంట్లో 10 మెడిటేషన్ చేస్తున్నారు, మిగతా 90 మెడిటేషన్ చెయ్యట్లేదు, రోజు లగ్జరీ అనుభవిస్తున్నారు, విలాసవంతమైన కార్లలో, విలాసవంతమైన బంగళాలలో, విలాసవంతమైన పార్కులలో విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు అంటే నేను స్పష్టంగా చెప్పగలుగుతున్నాను ఏమనంటే, ఆ 10 ఎవరైతే బాగా మెడిటేషన్ చేసి మంచి స్థాయికి వెళ్ళి ఉన్నారో వాళ్ళు మాత్రమే సరైన సుఖము, సరైన శాంతి, సరైన సంతోషము, సరైన తృప్తి అనుభవిస్తున్నారు, ఈ 90 కాదు. సో మన టాపిక్ భార్యాభర్తల దగ్గర మొదలయ్యి పాజిటివ్ వైబ్రేషన్స్ వరకు వెళ్ళింది, బట్ ఇవన్నీ కూడా ఈ ఫీలింగ్స్ అన్నీ కూడా ఒకదానికొకటి రిలేట్ అయ్యే ఉంటాయి. సో కన్క్లూషన్ ఏంటంటే, భార్య గయ్యాలి అయినా భర్త కోపిష్టి అయినా సర్దుకొని నడుచుకోవడమే ఉత్తమం అండి. అట్లా అని చెప్పేసి వాళ్ళతో డైవర్స్ నేను తెలివి ప్రదర్శిస్తున్నాను అనుకొని వాళ్ళకు డైవర్స్ ఇచ్చేసి 2వ వివాహం చేసుకొని మళ్ళీ అక్కడ కొత్త సమస్యలు తయారు చేసుకొని అక్కడ వదిలేసి మళ్ళీ 3వ వివాహం చేసుకొని సాటిస్ఫాక్షనే ఉండదండి మీకు. ఎప్పుడైతే మన మైండ్లో స్టెబిలిటీ ఉండదో అప్పుడు అట్లాంటి వ్యక్తులకు మనశ్శాంతి, శాంతి అనేది అసలు ఉండనే ఉండదు. మనసు స్థిరంగా లేకపోతే శాంతి ఎక్కడి నుంచి వస్తుంది? శాంతి లేకపోతే సుఖం ఎక్కడి నుంచి వస్తుంది? సుఖం లేకపోతే సంతోషం ఎక్కడి నుంచి వస్తుంది? సంతోషం లేకపోతే తృప్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఏది రాదు. అంతకుముందు వ్యాఖ్యానంలో కూడా చెప్పున్నాను, సపోజ్ మనకు తెలిసిన వాళ్ళు దూరం వాళ్ళు ఎవరో చనిపోయారనుకోండి, మనం అన్నం తింటున్నాము, మనకు మనం అంటే బాగా అభిమానము, వాళ్ళు మనము రోజు మాట్లాడుతుండేవాళ్ళము, ఒకరికొకరు గౌరవించుకుంటుండేవాళ్ళము, మనము తృప్తిగా అన్నం తింటామండి మధ్యలో తింటూ అవి కబురు విన్నట్లయితే? వినలేము, అసలు తినలేము, మనకు ఆ కూడే మింగిట పడదు.
అదేవిధంగా శాంతి లేకపోతే సుఖము లేదు, శాంతి లేకపోతే సంతోషం లేదు. సుఖము సంతోషం లేకపోతే తృప్తి ఎక్కడి నుంచి వస్తుందండి? తినేదాంట్లో, వినేదాంట్లో, తర్వాత అనుభవించే దాంట్లో సుఖం వస్తుంది. మన పిల్లలు బాగుండాలి, మన తల్లిదండ్రులు బాగుండాలి, మనకున్న చుట్టూ వాళ్ళు బాగుండాలి. వాళ్ళు బాగుంటే నీకు ప్రియమైన వాళ్ళు ఎవరైనా బాగా సుఖంగా తృప్తిగా ప్రేమగా ఉన్నట్లయితే మీరు అనుభవిస్తారు చూసారా, దాన్ని సంతోషం అంటారు. సుఖము సంతోషం లేకపోతే సంతృప్తి ఎక్కడి నుంచి వస్తుందండి? సంతృప్తి లేకపోతే జీవితానికి పరమార్థమేముందండి? అదే అంటున్నానండి. ప్రయత్నపూర్వకంగా ఎంతకుముందు ఎపిసోడ్లో కూడా మనం ఒకటి చేస్తున్నాము, అధిక సంతోషంగా అధిక సంతృప్తిగా ఉండాలంటే ఎలా ఉండాలి అనేదాన్ని కూడా చేస్తున్నాం అన్నమాట. మన చుట్టూ ఉండే సమస్యలు కానివ్వండి, తర్వాత మన చుట్టూ ఉండే కోరికలు కానివ్వండి, మన చుట్టూ ఉండే సుఖాలు కానివ్వండి, మన చుట్టూ ఉండే నష్టాలు కానివ్వండి, ఇబ్బందులు కానివ్వండి, ఇవన్నీ ఉంటాయి. మనం ఎందుకంటే మనకు కొన్ని సర్టన్ గోల్స్ కోసం మనం వర్క్ చేస్తున్నాం కాబట్టి ఇబ్బందులు వస్తాయి. ఇట్స్ అ సైక్లిక్ ప్రాసెస్. అదేది కూడా సుఖమైన మార్గం కాదు, అది ముళ్ళబాటే. మనం పెద్ద గోల్ను సెట్ చేసుకుంటామంటున్నా పెద్ద ముళ్ళబాటను మనము ఏర్పరచుకొని వెళ్తున్నామని అర్థం. ఆ గోల్ను రీచ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మనకు సుఖం అనేది ఉంటుంది, కానీ రీచ్ చేరుకునేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ముళ్ళబాట అయితే అవుతుంది అది. సో ఈ పాయింట్కు కన్క్లూషన్ ఏంటంటే, మనము స్థిరంగా ఉండి ఉన్న ఫ్యామిలీలోనే సంతోషాన్ని సుఖాన్ని వెతుక్కోవాలి, కానీ దాన్ని విడాకుల వరకు తీసుకెళ్ళి తర్వాత వాళ్ళతోటి ఏదో సుఖం వస్తుంది, తర్వాత వాళ్ళతోటి ఏదో సంతోషం వస్తుంది అనుకోవడం రాంగ్. సర్దుకొని పోవాలండి. మనకున్న సమస్యలను ఇంతకుముందు ఎప్పుడో మనం తప్పు చేసి ఉండబట్టి వచ్చిన సమస్యలు, అందువలన వాటిని మనం సర్దుకుంటేనే ఇద్దరము చక్కగా ఉంటారు, భార్యాభర్తలు ఇద్దరు చక్కగా ఉంటారు, ఇద్దరు సంతోషాన్ని లైఫ్ను సాటిస్ఫాక్షన్గా లీడ్ చేయగలుగుతారు. అట్లాగా మార్చుకుంటూ పోయే వస్తువు కాదు భార్య కానీ భర్త కానీ. చూస్తున్నారు కదండి. సో మీరు వీడియోస్ నచ్చినట్లయితే, మీ క్వశ్చన్స్, మీ కామెంట్స్ ఏవైనా ఉంటే మాకు తెలియజేయండి. ఇంకా విశ్లేషణ చేసి లోతైన వివరణ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అట్లాగే మీకు మీ పర్సనల్ లైఫ్లో కానీ మీ ప్రొఫెషనల్ లైఫ్లో కానీ ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే మాకు buildeasytruepath@gmail.com మెయిల్ చేయండి. సో తగిన విశ్లేషణ చేసి తగిన పరిష్కారాలు తెలియజేయబడతాయి. మీరు కూడా మీ లైఫ్లో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి, సరైన పద్ధతిలో లైఫ్ లీడ్ చేయడానికి మీకు హెల్ప్ అవుతుంది. ఆఫ్ కోర్స్ మీరు ఈ వ్యాఖ్యానాలను సరిగ్గా వింటున్నట్లయితే, గమనిస్తున్నట్లయితే, మీరు కూడా విశ్లేషణ చేస్తున్నట్లయితే మీకు మళ్ళీ ఒకరు సలహా ఇవ్వాల్సిన అవసరం రాదు. మీకు మీరే సలహాలు క్రియేట్ చేసుకుంటారు, మీకు మీరే మంచి మంచి ఆలోచనలు చేసుకుంటారు, మీ జీవితాన్ని మీరే సరైన మెరైన మెరుగైన మార్గంలో నిలుపుకోగలుగుతారు. అలా తయారవ్వాలనే ఈ వ్యాఖ్యానాలు చెప్పడం జరుగుతుంది.